సో నా ఈ రోజు వీడియోలో అయితే మీకు అయితే ఇక్కడ మెల్టింగ్ వ్యాలెట్ అనే కొత్తగా ఈవెంట్ అయితే ఉంది కదా, దాని గురించి అయితే ఈ రోజు వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ చెప్పబోతున్నాను. దీనిలో సరికి ఏంది అసలు ఈవెంట్, దీనిలో ఫ్రీ రివార్డ్స్ వస్తాయా లేకపోతే రావా, అసలు ఏంటి మొత్తం క్లియర్ అండ్ క్లారిటీ చెప్తాను. మీరు అయితే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ ఉంచుకుంటున్నాం. మన ఫ్రీ ఫైర్ సంబంధించి ఎలాంటి కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేసినాం ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చి ముందుగా మీరు అయితే చూసేయచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం అన్నాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీకు అందరూ తెలిసింది ఇక్కడ ఈవెంట్ అయితే ఇక్కడ ఉంది చూడండి, వింటర్లాండ్ ఈవెంట్ ఓపెన్ చేస్తున్నాం. మెల్టింగ్ వ్యాలెట్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని బండిల్స్ అయితే కనిపిస్తాయి. బండిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేస్తుంటే ఇక్కడ మనకు టోకెన్స్ అయితే వస్తాయన్నమాట, చూసుకోవచ్చు మీరు కూడా. ఇంకా టోకెన్స్ ల్యాండ్ అయ్యేసరికి అండ్ ఈ బండిల్ ఏంటంటే మనకైతే దాంట్లో డైమెనల్ అయితే చిక్కుతుంది అనమాట. అంటే డైమెనల్ కాదు సారీ ఫ్రెండ్స్, మ్యాజిక్ గిఫ్ట్ స్టోర్లో అయితే ఉంటుంది, అందుకే సెలెక్ట్ చేశాను. బట్ ఈ రెండు బండిల్స్ అయితే మళ్ళీ వస్తాయో రావో తెలియదు అనమాట, చూద్దాం. ఇంకా ఈ బండిల్ కూడా ఐ థింక్ నాకైతే ఈ మూడు బండిల్స్ సెలెక్ట్ చేయొచ్చామో, చూసుకోవచ్చు మీరు కూడా. ఈ మూడు బండిల్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఉండండి ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ మనకు ఈ బండిల్ ఒకసారికి స్టోర్లో ఉందో లేదో చూస్తా. స్టోర్లో ఉంటే ఒకవేళ సెలెక్ట్ చేస్తాను, స్టోర్లో లేకపోతే ఇంకా సెలెక్ట్ చేయను అనమాట. స్టోర్లో మనకు ఉందో లేదో చూస్తా ఒకసారి. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాంటి బండిల్స్ అంటే స్టోర్లో ఉన్నాయా లేవో, ఒకసారి మళ్ళీ వస్తాయో రావో ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. చెక్ చేసుకున్న తర్వాత మీకు వస్తాయో లేవో తర్వాత విషయం అనమాట. ఓకే, మనకు ఇక్కడ చెక్ చేస్తున్నాం ఫీమేల్ బండిల్ అనమాట. ఓకే, ఇక్కడ బండిల్స్ ఉన్నాయా లేవా అదొక్కటి కావాలి మనకు. ఓకే, ఇక్కడ బండిల్ అనేది లేదన్నమాట, కాబట్టి మనమైతే ఆ బండిల్ అయితే సెలెక్ట్ చేయొచ్చు. బట్ నాకైతే సెలెక్ట్ చేయబుద్ధి కాకుండా, ఒకవేళ మీకు సెలెక్ట్ చేయబుద్ధి అయితే మీరు చేయండి అనమాట, దానికి మించి ఏం లేదు. ఓకే, నేను ఈ పాండాది క్రేజీ పాండాది అండ్ అలాగే ఇక్కడ ఇది ఈవెన్ రెడ్కి రెండు బండి ఇదొక్కటి సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఫేస్ మాస్క్ అంటే అక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇది అవసరం ఎప్పుడు వాడంది ఏదబ్బా, నేనైతే ఎక్కువ వాడంది. ఓకే, మీకు నచ్చనివి అయితే ఉంటాయి కదా, చాలా అంటే ఉంటాయి, ఒకటి రెండో ఉంటాయి మీకు నచ్చనివి మ్యాక్సిమం, అవైతే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఫీమేల్ ఎక్కువ వాడడం కాబట్టి, అంటే వాడతారు చాలామంది వాడతారు, బట్ కొన్ని వాడకుండా ఉంటాయి కదా, అంటే మనం ఎప్పుడు వాడనివి అవి ఇవి మొత్తం రేర్ ఐటమ్స్ మాత్రం అయితే ఉన్నాయి, మనం ఎప్పుడు వాడేటివి అయితే కనపట్లేదు. ఇంకా బ్యాక్ ప్యాక్స్ అంటే ఇవి ఇంకా ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చులేండి. బ్యాక్ ప్యాక్స్ అనేవి ఇవి రొటీన్గా ఉంటాయి కాబట్టి, అంటే మామూలు సెలెక్ట్ చేయడానికి అయితే ఉంటాయి కాబట్టి సెలెక్ట్ చేస్తున్నాను, దానికి మించి ఏం లేదు. ఇంకా లూట్ బాక్సెస్లో ఇది అనవసరమే, ఇవి మూడు బాగున్నాయి. ఇంకా పారాచూట్స్ అనమాట, పారాచూట్స్లలో ఇంకా ఇవన్నీ పారాచూట్స్. ఓకే, ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాం, ఏది సెలెక్ట్ చేద్దామబ్బా. ఓకే, ఇక్కడ మనకు అన్నీ సెలెక్ట్ చేయడానికి అయితే ఉన్నాయి ఐటమ్స్, కింద నుంచి సెలెక్ట్ చేశాను, ఇది సెలెక్ట్ చేద్దాంలేండి. ఇక్కడ ఈ మోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ మోడ్స్ అయితే వద్దు ఫ్రెండ్స్, సెలెక్ట్ చేయకండి. ఇంకా వెహికల్స్ అంటే మనకు నచ్చనివి అయితే ఉంటాయి, లమ్మార్కి ఓ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర, ఇందుకు సెలెక్ట్ చేసాం. మొత్తం 24 అయితే ఉన్నాయి. ఇది ఎక్స్చేంజ్ చేయడానికి అయితే ఉందనంట టోకెన్స్ వచ్చేసరికి. అంటే ఇక్కడ ఈ టోకెన్స్ అయితే ఇక్కడ ప్రైజ్ ఫుల్లో ఇక్కడ టోకెన్స్ అయితే ఇవ్వలేదు, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే మెల్టింగ్ వ్యాలెట్ అయితే ఎక్స్చేంజ్ టు ఎపిక్ అండ్ సంథింగ్ అయితే ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ కూడా అవే ఇచ్చాడు, ఇక్కడ స్పిన్ చేయడానికి అయితే ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూసుకోవచ్చు. ఆ టోకెన్స్ తీసుకొని ఇక్కడ స్పిన్ అయితే చేయాలన్నమాట, ఏం లేదు. ఆ స్పిన్ చేస్తే మనకు గ్యారెంటెడ్ న్యూ యూనిక్ ఐటమ్ ఆన్ ఎవ్రీ మల్టీ స్పిన్ అంట. ఇక్కడ ఉండే ఐటమ్స్ అయితే పడతాయంట ఫ్రెండ్స్, మీరైతే స్పిన్ చేయకండి నా తెలిసినంత వరకు, ఎందుకంటే ఇక్కడ నాకైతే అంత కనిపించలేదు. ఇక్కడ మనకు బండిల్ ఉంది, బట్ మనకైతే ఆ స్ట్రీట్ కౌబాయ్ బండిల్ అంట, చూసుకోవచ్చు మీరు కూడా. ఇన్ని ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఈ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా మన ఐటమ్స్, ఇక్కడ మెల్టింగ్ వ్యాలెట్ అని. ఇక్కడ ఈ ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసిన ఎక్స్చేంజ్ ఇక్కడ కొట్టేసామనుకోండి ఒక్కసారిగా పోతాయన్నమాట, ఇంకా దానికి మించి మనం ఏం చేయలేం. అంటే మీకు అనవసరమైనవి అంటే ఇక్కడ మనకు బండిల్ అనేది అవసరమే అనమాట, ఇది సెలెక్ట్ చేయను నేను. ఏదైనా అనవసరంది ఇంకా మనకు నచ్చని అయితే ఉంటుంది కదా, అదైతే సెలెక్ట్ చేస్తాను. ఇంకా వెహికల్స్లో దండి ఉన్నాయి నాకు నచ్చనివి, ఇవన్నీ సెలెక్ట్ చేస్తాను అనమాట. ఇంకా పారాచూట్స్లో తీసేస్తా, ఫస్ట్ పారాచూట్స్లో తీసేస్తాం. వెహికల్స్ ఊరికే దండగా ఫ్రెండ్స్ ఉండి కూడా, అందుకని నేను సెలెక్ట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సెలెక్ట్ చేసేసాను. ఇంకా ఏమన్నా ఇవి బ్యాక్ ప్యాక్ ఒక్కొక్కటి కాబట్టి బ్యాక్ ప్యాక్ తీసేస్తున్నాను, అంటే ఇక్కడ టోకెన్స్ బ్యాక్ ప్యాక్ ఒక్కొక్క టోకెన్ అనమాట దీనికి కూడా. అండ్ ఇంకా వెహికల్స్ సెలెక్ట్ చేస్తున్నాను అన్నమాట. అంటే మనం వెహికల్ ఒకటే వాడుతుంటాం కాబట్టి దానికి మించి ఏమి ఉండదు ఇంకా మంచి వెహికల్ స్కిన్ అన్నమాట. ఇక్కడ ఇది కూడా మనకైతే బైక్ స్కిన్ కూడా 3 ఇచ్చాడు. ఓకే నైస్, బాగానే ఉంది. బైక్ స్కిన్ వద్దు, ఒక్కటే ఉంది లేని ఏం కాదు. ఓకే నైస్, 38 అయితే అయిపోయాయి అనమాట. మీరు చూసుకోవచ్చు మనకు లంబార్గిని కార్ స్కిన్స్ 5 అయితే ఇచ్చాడు. ఇంకా మామూలు స్కిన్స్ అయితే 3 అయితే ఇచ్చాడు. చూడండి మీకు అంటే మీకు బాగా నచ్చిన ఐటమ్స్ అంటే ఎక్కువ స్కోర్ ఇచ్చేది మీకు నచ్చని ఐటమ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట. ఈ వెహికల్స్ అని నాకు అవసరం లేదు, అంటే ఒక్క వెహికలే నేను పెట్టుకున్నాను కాబట్టి నాకు అవసరం అనమాట. ఇంకా వెహికల్స్ అనే అవసరం లేదు. 38 టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇంకా మళ్ళీ సెలెక్ట్ చేసుకుని అయితే ఉంటుందన్నమాట ఇంకా నచ్చనివి, అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఎక్స్చేంజ్ నొక్కేస్తున్నాను. ఇవన్నీ ఐటమ్స్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి ఐటమ్స్ ఇవే కాదా అనేది ఒకసారి బాగా చెక్ చేసుకోండి అన్న. మళ్ళీ పోతే మళ్ళీ రావన్నమాట, అంటే గేమ్లో కనిపించామన్నమాట మనకైతే. ఓకే కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. ఓకే మొత్తం 38 అయితే వచ్చేసాయి. మీరు కూడా చూసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా ఐటమ్స్ చేంజ్ చేశాడా నేనైతే బండిల్స్ అయితే అస్సలు వదులుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వెహికల్ స్కిన్స్ అనేవి మనమైతే బాగుండదు, వెహికల్ స్కిన్స్ అనేవి ఉండవు కాబట్టి అంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని అవైతే చేంజ్ చేస్తున్నాను. ఇంకా మాన్సర్ టెక్ స్కిన్స్ చాలా ఉన్నాయి. దీనిలో సెలెక్ట్ చేస్తే ఎన్ని వస్తాయి? ఇది కూడా 5 ఫ్రెండ్స్, ఇవి కూడా 5. ఇలా మనకు అంటే నచ్చనప్పుడు అంటే మనకు ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యాలెట్ ట్రయల్. ఈ వ్యాలెట్ ట్రయల్లోకి వచ్చి మనం అయితే ఇక్కడ మనకు ఎన్ని టోకెన్స్ ఉన్నాయి? 38 టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ 38 టోకెన్స్తో ఇక్కడ స్పిన్ చేయాలన్నమాట. ఇక్కడ గ్యారెంటెడ్ న్యూ యూనిక్ ఐటమ్ ఆన్ ఎవ్రీ మల్టీ స్పిన్ అంట. అంటే 10 స్పిన్స్కి ఇక్కడ ఖచ్చితంగా అంటే న్యూ యూనిక్ ఐటమ్స్ అయితే పడతాయంట. చూసుకోవచ్చు మీరు కూడా. ఇంకా మనకు 10 స్పిన్స్ అయితే చేద్దాం. ఇక్కడ 2 అంటే ఇంకా నాకు తెలిసినంత వరకు 10 స్పిన్స్కి వచ్చేసరికి 20, ఇంకా రెండో ఒకటే ఏం కాదు 10 స్పిన్స్ వచ్చేసరికి 2 అంటే 2. ఓకే 2 into 10 అనమాట, అంటే సరిపోతుంది. ఈ 20 సరిపోతుంది. ఇంకా మనం 10 + 1 చేద్దాం. ఓకే నైస్, చేస్తున్నాను. ఓకే ఏమేమి ఐటమ్స్ వచ్చాయి చూద్దాం. ఏదైతే వచ్చింది బ్యాక్ ప్యాక్ అనుకుంటా. ఓకే దానికి మించి ఏం రాలేదు ఫ్రెండ్స్ మనకైతే. ఇంకా దానికి మించి అయితే ఏం రాలేదు. ఇంకా 2 స్పిన్ అయితే ఇద్దాం. ఇక్కడ 2 స్పిన్ అయితే రావేమో నాకు తెలిసినంత వరకు. మంచిది అనుకున్నా, రాలేదు. ఇంకా ఈ విధంగా ఫ్రెండ్స్ మీరైతే స్పిన్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఈ విధంగా స్పిన్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఏదో ఒకటి మంచి ఐటమ్ అయితే ఖచ్చితంగా పడుతుందంట. ఇక్కడ మనవే దొబ్బేసి మనకే ఇస్తున్నాడు అనమాట. ఇక్కడైతే మీకు నచ్చనివి అంటే ఇప్పుడు ఎక్కువ ఎక్స్ట్రాగా ఉంటాయి చూడండి, ఇంకా వాడనివి కలెక్షన్లో అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా అవి సెలెక్ట్ చేసుకొని మీరైతే మ్యాక్సిమం తీసేయండి అనమాట. ఇంకా నేను ఏం తీసేయను, బట్ నాకు ఏదైనా బాగా అనిపిస్తే నచ్చనివి ఏదైనా ఐటమ్స్ వస్తే ఖచ్చితంగా తీసేయడానికి ట్రై చేస్తాను. మీ కొంపదీసి ఈ మోడ్స్ సెలెక్ట్ చేసి ఉంటే మీకైతే ఖచ్చితంగా పోతాయన్న. ఈ మోడ్స్ దగ్గరికి సెలెక్ట్ చేసుకోకండి. అండ్ ఇంకా బ్యాక్ ప్యాక్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి, ఏం కాదు. అంటే ఒక్కొక్క టోకెన్ కాబట్టి వద్దులేండి. ఇంకా బండిల్స్లో ఈ బండిల్స్ అయితే సెలెక్ట్ వద్దు, బండిల్స్ అయితే అసలు సెలెక్ట్ చేయకండి. ఇక్కడ మనకి ఏదో ఫేస్ పెయింట్ ఇవన్నీ రేర్ ఐటమ్స్ అయితే, అంటే మామూలుగా ఒక రకం బాగానే ఉండే ఐటమ్స్ అయితే ఇచ్చాడు, వద్దు ఇంకా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట, ఈ విధంగా కంప్లీట్ చేయాలి. ఈ విధంగా మీరైతే స్పిన్ చేసి ఐటమ్స్ అయితే పొందాలన్నమాట. ఇప్పుడైతే మనం ఏవైతే రిమూవ్ చేసాము అంటే అక్కడ ఎక్స్చేంజ్ చేసామో అవైతే మన వ్యాలెట్లో ఎక్కడ కనిపించామన్నమాట. అంటే ఇప్పుడు నేను వెహికల్ స్కిన్స్ అయితే చూపించాను కదా, అవి అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకైతే. ఆ వెహికల్ స్కిన్స్ అనేవి నాకైతే మా లంబార్గిని స్కిన్స్లో ఇది చూసుకోవచ్చు మీరు కూడా. ఇక్కడ ఏవి కనిపించలేదు చూడండి, ఇది ఒక్కటి తప్ప మనకైతే చూసుకోవచ్చు మీరు కూడా, అదనమాట. ఇంకా ఇక్కడ కలెక్షన్లో ఏదో వచ్చింది మనకు, ఇక్కడ లూట్ బాక్స్ అనుకుంటా. అవును ఫ్రెండ్స్, అక్కడ ఉండేది లూట్ బాక్స్ అనమాట. ఈ లూట్ బాక్స్ అయితే వచ్చింది మనకు. ఓకే నైస్. అండ్ ప్యాషన్లో ఏదో వచ్చింది, ఏదో ఐ థింక్ ఏదో వచ్చిందనమాట. ఇదైతే ఇది వేస్ట్ లేండి, ఇది మనకు డేస్కి వచ్చేదనమాట. ఓకే నైస్. ఇంకా ఏంటబ్బా ఇదైతే ఇవి, ఇంకా ఇవి మనకు అక్కడ మనకైతే ఉంటుంది కదా మన అది ఉంటుంది చూడండి. మనకైతే బ్యాడ్జెస్ అన్నీ ఉంటాయి కదా, మనకైతే బ్యాడ్జెస్ టాస్క్స్ అవి అయితే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే వస్తాయన్నమాట, దానికి మించి ఏం లేదు అది. ఇంకా బండిల్స్లలో ఇంకేం రాలేదు, క్రియేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఫ్రెండ్స్ మీరైతే మీ ఐటమ్స్ అనేవి అన్ని దొబ్బనికే ట్రై చేస్తున్నారు. వాడైతే ఏదో సింపుల్ కొన్ని ఐటమ్స్ అయితే వెహికల్ స్కిన్స్ కాబట్టి నాకైతే అంతగా బాధ అనిపించలేదు, బట్ కొద్దిగా బాధ అయితే ఉంది. ఎందుకంటే చాలాసార్లు అవి ఆడి క్లెయిమ్ చేసుకుని చాలా సేపు ఆడి క్లెయిమ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఇదైతే ఉంటుంది బాధ. సో ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా రేర్ ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోకండి. ఒక మామూలు అకౌంట్స్ సెలెక్ట్ చేసుకోండి. దానికి అంటే మామూలుగా వెహికల్ స్కిన్స్ ఎక్స్ట్రా ఉండేవి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే చేసేయండి. ఇంకా దానికి మించి ఏం లేదనమాట నేను చెప్పేది. సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. మీకు వీడియో ఎవరైనా నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా, వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, స్మైలింగ్ అన్న. బై బై ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్ గైస్.